ప్రోగ్రామ్ లెక్క చేసుకుంటే నేను కూడా ఏమన్నా ప్రోగ్రామ్ సార్ నేను తెచ్చి ర్యాలీ ఎక్కువమంటే ఎక్కువ కలెక్టర్ గారికి మీడియా ద్వారా సందేశం ఇస్తున్నా, వారం రోజులు గడువిస్తున్నా, మేము పెట్టిన 6 అంశాలను తక్షణమే పరిగణలోకి తీసుకుని ఈ సమస్య పరిష్కరింప చేయకపోతే మళ్ళా వారం రోజుల తర్వాత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేపడతాం, కలెక్టర్ రెడ్డి ముట్టడిస్తామని చెప్పి ఎన్ఎస్ పక్షాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ఏదైతే జనగాం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో జనగాంకి వస్తున్న క్రమంలో ముందు పోలీసు అధికారులు పర్మిషన్ ఇచ్చి ఏవైతే ఈరోజు జనగాం విద్యార్థులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు, ఏదైతే కార్పొరేట్ కాలేజ్లో పర్మిషన్ లేకుండా అడ్డగోలుగా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి డబ్బులు దోచుకుంటారని చెప్పని, ఆ కాలేజీని స్కూళ్ళని మూసివేయాలని చెప్పని మా జిల్లా అధ్యక్షుడు అభిగౌడ్ పోరాడితే దానిపైన సంబంధించిన జిల్లా యంత్రాంగం, డిఓ గారు, సంబంధించిన అధికారులు ఎవరు స్పందించకపోతే కలెక్టరేట్ గారి దగ్గరకు వెళ్లి అక్కడ వినతి పత్రం ఇద్దామని చెప్పి వెళ్లడం జరిగింది. దానితో పాటు ఏదైతే కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తామని చెప్పి రాష్ట ప్రభుత్వం వాగ్దానం చేసి ఇప్పటి వరకు 3 సంవత్సరాలైంది రెండోసారి అధికారంలోకి వచ్చి దానిపైన ఎటువంటి ప్రకటన చేస్తలేదు. తక్షణమే
కేజీ టు పీజీ ఈ సంవత్సరంకి వెళ్లి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని రాష్ట ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానికి తిరుగుబాటు అనే ఒక కార్యక్రమం ఈరోజు జనగాం నుంచి ప్రారంభించినాము. ఈ కార్యక్రమం చాలా శాంతియుతంగా పెద్ద ఎత్తున విద్యార్థులతో నిరుద్యోగులతో ఈ కార్యక్రమం చేపట్టడానికి నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మిస్బా గారు, అదేవిధంగా బీసీ జిల్లా అధ్యకులు ప్రవీణ్ గారు, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యాట క్రాంతి కుమార్ గారు, వారు శాంతియుతంగా మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పి మేము వస్తే పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి మా గళాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ అధికారులకి, జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి మీడియా ద్వారా మేము సందేశం ఇస్తున్నా, వారం రోజులు గడువిస్తున్నా, మేము పెట్టిన 6 అంశాలను తక్షణమే పరిగణ